నీ తల్లి చెప్పని మాట, నీ తండ్రి చెప్పని మాట, నీ పిల్లలు చెప్పని మాట, నీ భార్య చెప్పని మాట, నీ భర్త చెప్పని మాట మన దేవుడు చెప్పిండండి. స్నేహితుడైతే నువ్వు నీ సొంత వాడని అనుకున్నావో అతడి నీ వెనుకలో వెండు పోటు పొడిచి జీవిస్తున్నాడేమో, ఏ పిల్లలైతే నీకు పెద్దగైన తర్వాత పోషిస్తారేమో అని అనుకున్నారో ఆ పిల్లల్ని వదిలేస్తున్నారేమో. కానీ నీకు ఒక ఆదరణ ఇచ్చే మాట ఏంటి తెలుసా? ముదిమి వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకొని ముద్దాడతానని చెప్తాడు. ఇదిగో నా చేతుల్లో నిన్ను చెక్కున్నాను. దేవుని కొరకు జీవించడం ప్రారంభం కానీ మనుషులు నిన్ను వదిలేస్తారు. చివరికి నీ శవం కూడా చూడడానికి ఎవరు రారు. దేవునికి ఏదైతే నచ్చుతుందో అది మనుషులకు ఇష్టం ఉండదు. అందుకనే నీ ఆలోచన నా ఆలోచనల వంటి కాదు, నా ఆలోచనలు మీ ఆలోచనల వంటి కాదు. బికాస్ ఐఎమ్ అల్టిమేట్ గాడ్. నేను ఏది చేసినా దానికి కారణం ఉంటుంది, నువ్వు ఏది చేసినా దాని వెనుకలకు స్వార్థం ఉంటుంది.